క్వశ్చన్ నంబర్ 1. శృంగార సమయంలో ఆడవాళ్లకు నొప్పి ఎందుకు కలుగుతుంది? ఆప్షన్స్ ఏ యోనిలో తేమ వల్ల, బి పొడిగా ఉండడం వల్ల, సి రాపిడి వల్ల, డి పైవన్ని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి పైవన్ని. క్వశ్చన్ నంబర్ 2. స్త్రీలకు ఏ స్థానంలో పుట్టుమచ్చ ఉంటే సంభోగం బాగా చేస్తారు? ఆప్షన్స్ ఏ యోని దగ్గర, బి వక్షోజాలపై, సి ఎడమకాలు, డి పైవన్ని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి ఎడమకాలు. క్వశ్చన్ నంబర్ 3. ఆడవాళ్ళు పెదవి కొరకడం దేనికి సంకేతం? ఆప్షన్స్ ఏ హార్మోన్స్, బి శృంగారానికి సిద్ధం, సి కోరిక ఎక్కువై, డి పైవన్ని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి శృంగారానికి సిద్ధం. క్వశ్చన్ నంబర్ 4. అమ్మాయిల యోని ద్రవం ఏ రంగులో ఉంటుంది? ఆప్షన్స్ ఏ పసుపు, బి తెలుపు, సి నలుపు, డి ఎరుపు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి తెలుపు. క్వశ్చన్ నంబర్ 5. స్త్రీ పురుషులు నెలలో ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొంటే మంచిది? ఆప్షన్స్ ఏ 15 సార్లు, బి 10 సార్లు, సి 20 సార్లు, డి 30 సార్లు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి 10 సార్లు. క్వశ్చన్ నంబర్ 6. స్త్రీ పురుషులు క్రింద ఉండే వెంట్రుకలను తీసుకుంటే కలిగే నష్టం ఏమిటి? ఆప్షన్స్ ఏ మోకాల నొప్పి, బి దురద, సి ఇన్ఫెక్షన్, డి పైవన్ని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి పైవన్ని. క్వశ్చన్ నంబర్ 7. వయాగ్రా మందులు ఎక్కువగా వాడితే కలిగే నష్టం ఏమిటి? ఆప్షన్స్ ఏ కడుపు నొప్పి, బి కంటి చూపు సమస్య, సి గుండెపోటు, డి పైవన్ని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి పైవన్ని. క్వశ్చన్ నంబర్ 8. అబ్బాయిలు శృంగారం చేస్తున్నప్పుడు దేనిని చూడడానికి ఇష్టపడతారు? ఆప్షన్స్ ఏ వక్షోజాలు, బి అమ్మాయి ముఖ కదలికలు, సి యోని, డి పెదవులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి అమ్మాయి ముఖ కదలికలు. క్వశ్చన్ నంబర్ 9. శృంగారం అయిపోయాక యోని కడిగేసుకుంటే గర్భం వస్తుందా? ఆప్షన్స్ ఏ రాదు, బి వస్తుంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి గర్భం వస్తుంది. క్వశ్చన్ నంబర్ 10. అమ్మాయిలకు జి స్పాట్ ఎక్కడ ఉంటుంది? ఆప్షన్స్ ఏ యోని లోపల, బి ఛాతిపైన, సి యోని పైభాగంలో, డి పైవన్ని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ యోని లోపల. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.